नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ सीकर बुलेटिन अपडेट चूस्ते नागर कर्नूल जिला अच्चंपेट में कांग्रेस टीआरएस कार्यकर्ता मध्य घर्षण चलरेगी तीव्र उद्रिक्तता चोटचे अच्चंपेट एमएलए टीआरएस नेता गुव्वल बालराजु कैंप कार्यालय मुट्ठड़ की कांग्रेस नायक कार्यकर्ता बैलदेरगा वारिनि टीआरएस कार्यकर्ता अड्डुकुन्नारु दींतो कांग्रेस टीआरएस कार्यकर्ता मध्य तोपुलाट चोटचे राळ्ळु कर्रलतो दाडुलु चेसुकुन्नारु కొందరు కాంగ్రెస్ కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వ్యాన్ లో తీసుకెళ్లారు టిఆర్ఎస్ కార్యకర్తలను వదిలేసి తమ కార్యకర్తలను తీసుకెళ్లారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ శ్యామ్ ప్రకాష్, తహసీల్దార్ మాలతి, సర్పంచ్లు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి మన సూప్రాన్ డివిజన్ దగ్గరికి ఉమ్మడి మండలాల రమేష్ గౌడ్ గారికి మంజుల కొప్పులపల్లి దేవులూరి మంగళి భారతి మాసాయిపేట మన ప్రియత ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే ఇష్టపడే స్కీమ్ అంటే మరి కళ్యాణ లక్ష్మి. మేము ఎప్పుడు పోయినా కూడా మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయా, బడ్జెట్ ఏమన్నా ఇబ్బంది ఉన్నదా అని మమ్మల్ని ప్రతిసారి కూడా ఎమ్మెల్యేలను అడగడం జరుగుతుంది. అంటే దానికి ఆయన అంత ప్రాముఖ్యత ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఆడపడుచుల పిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధపడకూడదనే ఉద్దేశంతో మొదలు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు సాధ్యం పారాయి మన కళ్యాణ లక్ష్మి మొదలుపెట్టి 55,000 ఇచ్చి దాని తర్వాత 75,000 ఇచ్చి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని మరి బీసీలు ఉంటారు, ఈపీసీలు కూడా ఉంటారు, మరి చాలా మంది కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నదన్నప్పుడు మరి అర్హులైన వారి అందరికీ కూడా సంపన్న జాతికి ఇవాళ కళ్యాణ లక్ష్మి ఆదుకునాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించి మరి 1,116,000 రూపాయలు ఎక్కడ కూడా యావత్ భారతదేశంలో ఎక్కడ లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాం కనుక మీరందరూ కూడా అదృష్టవంతులు అనేది కూడా మీకు మనవి చేస్తున్నా. ఇవాళ ఆడపిల్ల పుట్టిందనగానే మరి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి వాళ్ళకు ఒక కుంపటి మాదిరిగా ఆడపిల్లలను భారం ఉండే మన ముఖ్యమంత్రి గారు ఒక తండ్రిగా, ఒక మేనమామగా, ఒక పెద్ద అన్నగా, ఒక పెద్ద మనిషిగా మన అందరిని ఆదుకునేటందుకు మరి వాళ్ళ 116,000 ఇచ్చి మనల్ని ఆదుకున్నప్పుడు మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యంతో ఉండాలి, మరి వారి ముఖ్యమంత్రిగా కొనసాగాలి. మన కాళేశ్వరం నీళ్లు తెచ్చిన ప్రదాత కనుక కాళేశ్వరం నీళ్లు కూడా మన నర్సాపూర్ తాలూకా కానీ మాసాకి కోరుకుందాం. మీ అందరు ఆశీర్వచనం కూడా ఉండాలని కోరుతున్నా. ఇవాళ 200 మిచ్చం వేసినట్టు పెన్షన్ ఉండే ఇవాళ 2,000 ఇచ్చి కూడా మనల్ని ఆదుకుంటున్నాను. వికలాంగులకు 500 పెన్షన్ ఉండే ఇవాళ 3,000 ఇచ్చి మనం ఆదుకుంటున్న సంగతి తెలిసిన విషయమే. 24 గంటలు మనకు ఉచిత కరెంటు మరి రైతులకు ఇచ్చి ఏ ప్రభుత్వం కూడా యావత్ భారతదేశం ఇస్తలేదు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. మరొక రోయింగ్ కార్ట్ వచ్చిందంటే మనకు దడదడ ఉంటుండే,
బంగారం కుదరదమ్మా, దాంట్లో చుట్టు తిరుగుడు, మరి వాళ్ళ సహకారం చుట్టూ తిరిగి పార్టీ తెచ్చుకొని వ్యవసాయం చేసుకున్నదే ముందే. మన ముఖ్యమంత్రి గారు ఎకరాకు 2 పంటలు పడితే 10,000 ఇచ్చి మనందరిని కూడా ఆదుకుంటున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో శ్రీమతి రమాబాయి అంబేద్కర్ 124వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రమాబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రమాబాయి అంబేద్కర్ త్యాగం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించి బలహీన వర్గాలకు అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ దాస్, మల్లయ్య, సర్పంచ్ వేముల కృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సతీమణి, ఈ దేశ తల్లి శ్రీమతి రమాబాయి అంబేద్కర్ గారి 124వ జయంతి సందర్భంగా కాశీపేట అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కాశీపేట మండల కేంద్రంలో అంబేద్కర్ రమాబాయి అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి వేయడం జరిగింది. తల్లి రమాబాయి అంబేద్కర్ ఆ రోజు తన త్యాగం వల్ల ఇలా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి దేశంలో ఉన్నటువంటి అట్టడుగు బలహీన వర్గాలకు ఫలాలను అందించినటువంటి గొప్ప నాయకుడు, ప్రపంచంలోనే ఒక మేధావిగా కీర్తించబడ్డటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉండి తను ఒక పూట ఉండి వస్తులుండి పైసా పైసా కూడబెట్టి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చదువుకోవడానికి డబ్బులు ఇస్తే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఈ ఫలాలను అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అయితే బాబాసాహెబ్ గారి పిల్లలు చనిపోతే వారికి వైద్యం చేయడానికి కానీ, వారు చనిపోతే దాన సంస్కారాలు కానీ చేయడానికి వీల్లేనటువంటి సందర్భంలో రమాబాయి అంబేద్కర్ గారు తన చీరను చింపి వారి మీద కప్పేటువంటి సన్నివేశం చూస్తా అంటే వారు ఎంత త్యాగం చేశారు ఈ దేశం కోసం అనేది మనకు అర్థమవుతున్నది. మనం ఇవాళ వాళ్ళ త్యాగం వల్లనే ఇవాళ ఈ విధంగా ఉన్నామంటే, రమాబాయి అంబేద్కర్ గారి త్యాగం లేకుంటే మనం అసలు ఎక్కడ ఉంటుంటామో. ఈ గత వ్యవస్థను మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడేది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏవైనా బల చేకూరింది అంటే కేవలం రమాబాయి అంబేద్కర్ వాళ్ళనే సాధ్యమైనని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సలహాదారులు పల్లె మల్లన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. అమీన్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ వెంటనే అమలు చేయాలన్నారు. అర్హతలు ఉన్న వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 ఫిబ్రవరి నాడు అనగా ఈరోజు తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేయాలని మా సంఘం వారు పిలుపునిచ్చారు. కావున మేము ఈరోజు అనగా 7/2/2022 నాడు తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నాము. మరియు 10 ఫిబ్రవరి ప్రతి కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరియు అప్పుడు కూడా మా కోరికలు నెరవేరకపోతే 2022 నాడు ధర్నా చౌక్ వద్ద మేమందరం ధర్నాకు పిలుపు కేంద్రం వారు ప్రధానమైన డిమాండ్ ఏమనగా 2017 ఫిబ్రవరి నాడు మహాశివరాత్రి నాడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మాకు రెగ్యులరైజ్ చేస్తామని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులని పే స్కేల్ ఇస్తామని మరియు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినారు ప్రగతి భవన్ సాక్ష్యంగా. మరియు 18 నెలల కిందట కొత్త నూతన రెవెన్యూ చెక్ యాక్ట్ ప్రకారం గ్రామ రెవెన్యూ సహాయకులలో చాలామంది సామాజిక వర్గానికి చెందినవారు, పేదవారు ఉన్నందున వారందరికీ రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ ఇస్తామని మరియు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో వీరకు కనీస కోటా కింద ఇస్తామని
మరియు 60 సంవత్సరాల నిండిన వారి నిండిన గ్రామ రెవెన్యూ సైనికుల వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు అందరి ముందు మనకు వాక్యాన్ని ఇచ్చారు. కావున ఆ డిమాండ్లు నెరవేరని కారణంగా మేము బంధు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం ఆధ్వర్యంలో ప్రభుత్వం వీఆర్ఏలకు వేతన సవరణ చేయడం లేదని నిరసన తెలిపారు. పెంచిన జీతాలు ఇప్పటివరకు అమలు చేయడం లేదని ప్రభుత్వం వీఆర్ఏలకు పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి గారు 18 నెలలు కావస్తుంది పిఆర్సీ వేస్తామని చెప్పి, అలాగని మన కేసుకేళ్ళు చేస్తామని చెప్పి పేసుకేలు చేసి వీఆర్ఏలకు తగిన పరిగణత చేస్తానన్నాడు. 18 నెలలు కావస్తున్నా ఇప్పటికీ వీఆర్ఏలు అనేది బాధ అనేది ఆయనకు. ఎంతమంది ఇప్పటికీ 4-5 మంది మండలాల్లో చనిపోయినా కానీ ఆయనకు ఇంతవరకు కనికరం లేకుండా ఉన్నది. ఆయన ఇచ్చిన హామీనే అమలు చేయమని కోరుతా ఉన్నాం. కొంతమ్మ కోరికలు కోరతలేము. అందుచో ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేసే రాక పోరాటాలు చేస్తామని. ఇక ముందు ఇంకా భారీగా పోరాటాలు ఉన్నాయి. అవన్నీ అమలు చేస్తేనే బాగుంటుంది, లేకపోతే ఇక ముందు కూడా పోరాటాలకు స్వస్థంగా మొత్తం గ్రామ సేవకులు, రాష్ట్రం ఉన్న గ్రామ సేవకులు అంతా ఒకటై ఇందిరా పార్క్ వద్ద గారి అన్నాను. అంతకు ముందు చేసిన ముఖ్యమంత్రులకు ధీటుగా ఈ ముఖ్యమంత్రికి కూడా చేసి చూపెడతామని చెప్పి ఈ నెల 10 కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది. అలాగనే దిగి రాకపోతే ముఖ్యమంత్రి రాకపోతే 22 నాడు చలో హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా ఉంది. ఇక ముందు కూడా ఇంకా భారీ ఎత్తున ధర్నాలు చేసి మా హక్కులను సాధించుకునేరాక వదిలిపెట్టాం ఈ ముఖ్యమంత్రిని. కానీ ముఖ్యమంత్రి కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సంఘము డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఎల్ సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ధర్నా జరుగుతున్నది. గత సంవత్సరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించారు వీఆర్ఎల్ అందరికీ పే స్కేల్ ఇస్తామని చెప్పి, నేటి వరకు అది అమలుకు నోచుకోలేదు. అదే రకంగా ఉద్యోగులందరికీ వేతనాలు పెంచినప్పుడు 30% వీఆర్ఏలకు కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం జీవోలు కూడా పేర్కొన్నది. ఇప్పటి వరకు వీఆర్ఏలకు 30% పెరిగినటువంటి వేతనం కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సర కాలంగా వీఆర్ఏలకు ప్రమోషన్లు లేవు, అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. గ్రామాల్లో అనేక రకాల పనులు 24 గంటలు నిర్వహిస్తున్నటువంటి వీఆర్ఏల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ ఇచ్చి అప్పటి వరకు 30% జీవోను విడుదల చేయనట్టయితే, డిఏ ఏరియర్స్ కనుక చెల్లించనట్టయితే ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజుతో ఈ పోరాటం ఆగదు. ఈరోజు ప్రారంభమైంది, 10వ తేదీ నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయబోతున్నాం. అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోతే 22వ నాడు చలో హైదరాబాద్ నిర్వహించి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని. రైటీవీ అప్డేట్స్, కీప్ వాచింగ్ పీటీవీ న్యూస్.